బడ్జెట్ స్పీచ్ చూసారా? కామెంట్స్ ఆన్ బడ్జెట్ స్పీచ్ ఎంచేతంటే బడ్జెట్ డీటెయిల్డ్ బడ్జెట్ చూడాలి, స్కీమ్స్ గురించి వాటి గురించి. సో ఇనిషియల్ కామెంట్ చూస్తే బడ్జెట్ స్పీచ్ వెల్కమ్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. నా వరకు చూస్తే పర్సనల్గా మొదటి నుంచి కూడా రూరల్ ఎకానమీ అనేటువంటిది ఇండియాకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బడ్జెట్ 18-19 ఎలక్షన్ బడ్జెట్ అంటారా, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి ఉపయోగపడేటువంటి బడ్జెట్ అనేటువంటిది నా ఫీలింగ్. చేత మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ రూరల్ ఎకానమీ మీద పెట్టడం జరిగింది బడ్జెట్లో. ఇంతేదంటే అగ్రికల్చర్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు, ఫార్మింగ్ సెక్టార్కి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఎప్పుడో అగ్రికల్చర్ ఇంచేతంటే మన కంట్రీ కానీ మన రాష్ట్రం కానీ ఏ స్కీమ్స్ ఉన్నప్పుడు కూడా రాష్ట్రం దేశం అంతా అప్లై అవుతాయి. మనది యాగ్రో ఎకానమీ మొదటి నుంచి కూడా. ఈ యాగ్రో ఎకానమీలో ఫార్మర్స్ డిస్ట్రెస్ ఎక్కువ. ఫార్మర్స్ డిస్ట్రెస్ని అడ్రస్ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. అంచేత ఫైనాన్సింగ్ ప్యాటర్న్ అయినా లేకపోతే స్కీమ్స్ అయినప్పటికీ కూడా బడ్జెట్ స్పీచ్ ద్వారా మనం చూసినట్లయితే ఈ టోటల్గా ఫార్మింగ్ సెక్టార్ని సపోర్ట్ చేసే బడ్జెట్గానే కనిపిస్తూ ఉంది. నెంబర్ వన్, దాంతో పాటు ఫార్మింగ్ సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తున్నారు. దట్స్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇంచుమించు ఆయన స్పీచ్లో మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అగ్రికల్చర్ మీద మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ రాబోయేయటం, ఎలక్షన్ వస్తాయని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెట్టారా లేకపోతే ఫార్మింగ్ సెక్టార్ని దృష్టిలో పెట్టుకుని పెట్టారా అనేటువంటిది సరే అది డిస్ప్యూటబుల్ పాయింట్, క్రిటికల్ పాయింట్ అయినప్పుడు కూడా. బట్ ఫార్మింగ్ సెక్టార్కి ఉపయోగపడే విధంగానే ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా కనపడుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి రూరల్ రోడ్స్ కనెక్టివిటీ సరిగా లేదు, ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కూడా లేదు. అందుకనే మొన్ననే రూరల్ కనెక్టివిటీ రోడ్స్కి డబ్బులు కూడా మనం ప్రపోజ్ చేశాం. జత ఈవేళ ఈనాడు జైట్లీ గారి స్పీచ్లో కూడా రూరల్ కనెక్టివిటీ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు, రోడ్స్ దాని మీద. అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. సరే, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తున్నారు, అదేవిధంగా ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్లు ఇవన్నీ వేస్తున్నాం, కానీ విలేజ్కి కనెక్టివిటీ కానీ మండలానికి కనెక్టివిటీ కానీ కొద్దిగా ల్యాకింగ్ ఉంది. అంటే దానికి కావాల్సినటువంటి నిధులు ఫండ్స్కి లేవు. దాని మీద స్ట్రెచ్ చేసింది ఈ బడ్జెట్ కూడా, దాన్ని కూడా మనకి వెల్కమ్ ఫీచర్. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ కూడా క్రియేట్ చేశారు. మేజర్ ప్రాజెక్ట్స్కి లాంగ్ టర్మ్లో ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఇరిగేషన్ ఫండ్ కూడా క్రియేట్ చేశారు. దిస్ ఆల్సో వెల్కమింగ్ ఫీచర్. తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ కానీ వెహికల్ సెక్షన్ హౌసింగ్ కానీ అది కూడా అడ్రస్. ఓవరాల్గా చూస్తే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి హౌసెస్ నిర్మించడం కానీ అదేవిధంగా టాయిలెట్స్ కట్టడం కానీ అదేవిధంగా విలేజెస్ రోడ్స్ వేయడం కానీ అగ్రికల్చర్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వెల్కమింగ్ ఫీచర్స్. అయితే సైమల్టేనియస్గా చెప్పాలంటే మన స్టేట్కి సంబంధించిన వరకు కూడా బడ్జెట్ స్పీచ్లో ఏమీ టచ్ చేయలేదు. ఏదైనా చెప్తారనేటువంటి ఆశించాం కానీ బడ్జెట్ స్పీచ్లో టచ్ చేయలేదు. ఐఎమ్ పర్టికులర్ అబౌట్ బడ్జెట్ స్పీచ్. డీటెయిల్స్ చూసిన తర్వాత స్కీమ్స్ వాళ్ళు టోటల్ బడ్జెట్లో పెడతారు కాబట్టి అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవుతాం. బడ్జెట్ స్పీచ్ వరకు కూడా
మనం ఇచ్చినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ మనం ఇచ్చినటువంటి స్కీమ్స్ గురించి కానీ ఎక్కడ టచ్ చేయలేదు. మనకు ఇవ్వాల్సినటువంటి ఓవరాల్గా కంట్రీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ స్కీమ్స్ పెట్టుకున్నారు తప్ప, ఎక్సెప్ట్ టూ స్కీమ్స్, వన్ ఈజ్ బెంగళూరు మెట్రో, రెండవది ముంబైకి సంబంధించినటువంటిది. రెండు స్పెసిఫిక్గా చెప్పారు తప్ప మనది చెప్పకపోవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ స్కీమ్స్ చూస్తే మనకి తెలుస్తుంది, ఫైనల్గా స్కీమ్ చూసి రియాక్ట్ అవ్వాలి. తర్వాత లాస్ట్ టైం కూడా మేము డిస్కస్ చేసాం, మేము చదంటే జిఎస్టీ కౌన్సిల్లో కూడా ఎంఎస్ఎంఈస్ కంట్రీలోనే కాకుండా మన దగ్గర కూడా బ్యాడ్ షేప్లో ఉన్నాయి. చేత ఎంఎస్ఎంఈస్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు, మేజర్ ఇండస్ట్రీ మీడియం ఇండస్ట్రీ కంటే ఎంఎస్ఎంఈస్కి మాత్రం టాప్ ప్రయారిటీ ఇచ్చారు జైట్లీ గారు. దాన్ని కూడా వెల్కమింగ్ ఫ్యూచర్. ఎంచేతంటే మేజర్ ఇండస్ట్రీస్ కంటే ఎంఎస్ఎంఈస్లో జాబ్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది. మంచిగా జాబ్ క్రియేషన్ గురించి కూడా చెప్తూనే ఎంఎస్ఎంఈకి ఎక్కువ కన్సెషన్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా వెల్కమింగ్ ఫ్యూచర్. అది రివైవ్ చేయాలి. మన దగ్గర కూడా దాదాపు 6,000 చిల్లర ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, అవి కూడా అన్ని డోల్డ్రమ్స్లో ఉన్నాయి. వీటిని కూడా రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే దానికి వాళ్ళు నేషనల్ పాలసీగా కూడా కోఆపరేట్ చేస్తున్నందుకు అభినందనలు తెలియపరచాలి జైట్లీ గారికి. దానివల్ల ఏంటంటే జాబ్ క్రియేషన్ జరుగుతుంది. అదే ఫిస్కల్ సైడ్ వచ్చేటప్పటికి 3.3% ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుందనేటువంటిది ఎస్టిమేట్ చేశారు. అంచేత ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఫిస్కల్ కన్సాలిడేషన్ చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చారు. అదేదో బారోయింగ్స్ కూడా బాగా పెరుగుతున్నాయనేటువంటి దాదాపు 40% జీడిపి ఉందనేటువంటి కూడా చెప్పడం జరిగింది. అంచేత ద సిట్యుయేషన్ ఈజ్ ప్రొవైలింగ్ త్రూ అవుట్ ద కంట్రీ ఆల్ స్టేట్స్. అంటే అది ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మింగ్ సెక్టర్ ఇట్స్ ఎ వెల్కమింగ్ బడ్జెట్. అదేవిధంగా రెండవది ఎంఎస్ఎంఈకి సంబంధించినందుకు కూడా వెల్కమ్ బడ్జెట్. డిస్పైర్ క్రైటీరియా ఏంటంటే మనల్ని కూడా టచ్ చేయలేదు కాబట్టి కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం అంతే. బడ్జెట్లో ఉంటే సార్ కాకపోతే ఇప్పుడే చూస్తున్నాను మొత్తం డీటెయిల్డ్ బడ్జెట్. ఆ స్కీమ్స్లోకి వెళ్తే తప్ప ఏ స్కీమ్కి ఎంత వస్తుంది ఎవరికి ఎంత ఇస్తున్నారని తెలియదు డీటెయిల్గా. బట్ ఓవరాల్గా ఐ థింక్ చూసినంతవరకు 24,42,000 కోట్ల బడ్జెట్ ఇది. దాంట్లో ఏ స్కీమ్కి ఎంత ఇస్తున్నారు ఎంత చేస్తున్నారు అనేది డీటెయిల్ చూసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఒకసారి రియాక్ట్ అవుతాం. మిడిల్ క్లాస్ కూడా బాగానే అడ్రస్ చేశారు. ట్యాక్సింగ్ సిస్టమ్ వచ్చేటప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అవన్నీ కూడా ఇచ్చారు. దాంట్లో ఎంఎస్ఎంఈస్ని బాగా అడ్రస్ చేశాడు. దట్ వాజ్ రిక్వైర్డ్ ఆల్సో. ఇప్పుడు నవ్ డేస్ బాగా అన్ని కంట్రీ వైడ్ అన్నీ కూడా డోల్డ్రమ్స్లు ఉన్నాయి చాలా. సార్ వేరియస్ కారణాలు ఉంటాయనుకో, మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఏదో ఒకటి కానీ ఏదన్నప్పుడు పుష్ చేయకపోతే ఏంటంటే లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్ రోడ్స్. ఆల్రెడీ ఎంప్లాయిడే రోడ్ మీదకి వస్తారు. ఇప్పుడు మనకి మన దగ్గర కూడా కొంత ఉంది ప్రాబ్లం. అంచేతే మనం కూడా కన్సెషన్స్ ఇస్తున్నాం ఎంఎస్ఎంఈకి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఆల్సో ఇన్ దాట్. ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కడా పెద్దగా చెప్పినట్టు కనిపించలేదు. అది ఒకటి ల్యాకింగ్ ఐ థింక్ స్పీచ్లో. అందుకనే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ స్పీచ్ అండ్ ది రియల్ డెప్త్కి వెళ్తే తెలుస్తుంది మీకు. బడ్జెట్ అంటే ఒక ఈ స్పీచ్ 40 పేజీలు 50 పేజీలతో రాదు. యాక్చువల్ బుక్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్తే మనకి ఏమి ఇచ్చారనేది తెలుస్తుంది. అదే అక్కడ అందుకనే చెప్పాను కదా, బెంగళూరు మెట్రో గురించి ప్రస్తావించారు, మన మెట్రో గురించి ప్రస్తావించలేదు. అదొకటి. తర్వాత ముంబై పెట్టారు. అయితే మనకేంటంటే ఇవి భారత్మాల అనేటువంటిది ప్రస్తావించారు. అదే సాగర్మాల భారత్మాల రెండు పేరు. అవి కోస్టల్ రోడ్స్ గురించి ప్రస్తావించారు, కోస్టల్ కారిడార్స్ గురించి ప్రస్తావించారు. సో దాంట్లో మనకు బెనిఫిట్ రావచ్చు అనేటువంటిది అనుకుంటున్నాం. బికాజ్ కోస్ట్ అంతా ఈస్ట్ కోస్ట్ మనకు ఉంది కాబట్టి ఈస్ట్ కోస్ట్లో మనం కూడా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి పెండింగ్. అదొకటి రైల్వే జోన్ ఒకటి చేస్తారనుకున్నాం. బికాజ్ ఇట్స్ ఎ పాలసీ డెసిషన్ కాబట్టి దీంట్లో చెప్పు ఉండాలి.
మరి ఎందుకు చెప్పలేదు అనేటువంటి చూడాలి. అదొకటే అడ్రస్ చేయలేదు. లేదు లేదు, ఎస్సీ ఎస్టీస్ బాగానే చూసారు మీకు. ఎందుకు ఓవరాల్గా ఎస్సీ ఎస్టీస్కు ఎస్సీ ఎస్టీస్ కూడా బాగా పెట్టారు, ఎస్టీస్ని సెపరేట్గా చూస్తున్నారు. ఈ బడ్జెట్లో ఉండే అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే హెల్త్ సెక్టార్ను బాగా హైలైట్ చేశారు. హెల్త్ సెక్టార్ బట్ హెల్త్ సెక్టార్ని బాగా హైలైట్ చేశారు. రూరల్ హెల్త్ కేర్ బాగా వచ్చిందంటే అది వీకర్ సెక్షన్స్కి వీళ్ళందరికీ రూరల్లో ఉండేటువంటి వాళ్ళకి పిఎస్సీ కానీ ఇవన్నీ కూడా బాగా ఖర్చు పెట్టాలని చేశారు. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ 5 lakhs ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ ఇస్తామంటున్నారు, అది వచ్చేటట్టు చూస్తూ ఉంటారు. దాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. బట్ ఓవరాల్గా వెల్ఫేరు అగ్రికల్చరు టాప్ ప్రయారిటీ ఇచ్చారు బడ్జెట్లో. హెల్త్ తక్కువ అమౌంట్ ఉంది, హెల్త్ కూడా ఎక్కువ. ఈవెన్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చారు. అందుకనే మీకు డీటెయిల్డ్ బడ్జెట్లో బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ పెడుతున్నారో చూడాలి, మనీ వర్కౌట్ చేస్తారు. బట్ యాజ్ ఫార్ యాజ్ స్పీచ్ వరకు కన్సర్న్ అగ్రికల్చరు హెల్త్కి వెల్ఫేర్కి బాగా టాప్ ప్రయారిటీ ఇచ్చారు. సార్ ఒక సీనియర్ మోస్ట్ పొజిషన్ చెప్పండి, ముందస్తు ఎన్నికలకి బడ్జెట్ సూచన అనుకోవచ్చా? మేబీ మేబీ వాళ్ళ మైండ్లో ఏముందో మనకు తెలియదు కదా. బట్ ఇట్ అపియర్స్ అగ్రికల్చర్ సెక్టార్ని దాదాపు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఆయన అగ్రికల్చర్ సెక్టార్ మీద. తర్వాత హెల్త్ సెక్టార్ మీద మాట్లాడాడు, తర్వాత వీకర్ సెక్షన్ వెల్ఫేర్ మీద మాట్లాడినారు. రోడ్ కనెక్ట్ రద్దు జిఎస్టీ ఈ బడ్జెట్ మీద ఏమైనా ప్రభావం చూపించింది అనుకోవచ్చు, అంటే దాని యొక్క లాభాలు ఏమైనా బడ్జెట్లో పెరిగాయి? ఓవరాల్ డెవల్యూషన్స్లో మీకు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ, దాంట్లో పెద్దగా వాళ్ళు పెరిగిందనే చెప్పాడు ఆయన జిఎస్టీలో కలెక్షన్స్. బట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ 12% పెరిగింది వాళ్ళకి బడ్జెట్లో స్పీచ్లో చెప్పిన ప్రకారంగా. ఓవరాల్గా ట్యాక్సేషన్ బాగానే పెరిగింది. జిఎస్టీ ఏమో మన షేరింగ్లో వెళ్ళిపోతుంది, మనం కలెక్ట్ చేసుకున్నది మనకు వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చేది వస్తుంది. బట్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ మనకి కూడా షేర్ వస్తుంది, పెరిగితే మనకే అడ్వాంటేజ్. నో ఇండివిజువల్ ఇష్యూస్ హీ హాజ్ నాట్ టచ్ దట్స్ వై వీ ఆర్ నాట్ టచ్. యూ సీ బడ్జెట్ బుక్స్ వేరే ఉంటాయి, వాల్యూమ్స్ అవన్నీ చూస్తే దాంట్లో స్కీమ్స్ అన్నీ తెలుస్తాయి. ఆ స్కీమ్స్లో ఏమేమి వచ్చాయి మీకు సాయంత్రానికి అందరూ హైలైట్ చేసేస్తారు యూజువల్గా. నేను కూడా చూస్తున్నాను, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది చూడాలి స్కీమ్స్. టోటల్ బడ్జెట్లో మనం చెప్పినటువంటి ఇష్యూస్ ఏమైనా అడ్రస్ చేశారు లేదా అనేది మనకు అవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా వాల్యూమ్స్ అన్నీ కూడా చూస్తే కానీ తెలియదు. బికాజ్ ఈచ్ బడ్జెట్ ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంత అని ఇచ్చినట్టు బ్రాడ్గా తెలుస్తుంది అంతే. లేదు ఎంఎస్ఎంఈస్కి ఇచ్చారు, ఎంఎస్ఎంఈస్కి ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఇవ్వాలి కూడా ఎంఎస్ఎంఈస్కి. ఏంచేతంటే మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ మీడియం అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది. ఫర్దర్గా ప్రాబ్లం ఉంటాయంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రోడ్డు మీద పడతారు. సో జాబ్ క్రియేషన్ జరగాలి, అదేవిధంగా ఉన్న ఎంప్లాయీస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇది టాక్టిఫుల్గానే అది కార్యక్రమం చేశారు. ప్యాకేజ్ విషయాలు కూడా ప్రస్తావించాలి కదా సార్, దీంట్లోనే చెప్పాలి కదా మన ప్యాకేజ్ ఈ స్పీచ్లో చెప్పాలని అక్కడ లేదు. ఏపీస్ అన్ని బడ్జెట్లో చెప్తారు, అంటే వాల్యూమ్స్లో ఉంటాయి. నో సిస్టమ్ ఇంతకుముందు వేరు, లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు సిస్టమ్ మార్చారు. కంట్రీ ఓవరాల్ పెర్స్పెక్టివ్ తోటే బడ్జెట్ పెడుతున్నారు తప్ప ఈ స్టేట్కి ఎంత ఈ స్టేట్ ఎంత ఈ స్టేట్కి ఎంత బడ్జెట్లో ఎప్పుడు పెట్టరు. అది మామూలు డీటెయిల్ స్కీమ్స్లో వస్తుంది, స్పీచ్లో పెద్దగా ఎప్పుడు లేదు, లాస్ట్ టైం కూడా లేదు, లాస్ట్ టైం కూడా వీట్ అవుట్ అయింది. ఏంటంటే ఒకటే రెండే రెండు మెన్షన్ చేశారు వాళ్ళు, బహుశా కర్ణాటక ఎలక్షన్ దృష్టి పెట్టుకుని మెట్రో బెంగళూరు మెట్రో పెట్టుకుంటారు ఐ సస్పెక్ట్. అదేవిధంగా ముంబైది ఒకటి పెట్టారు, ఆ రెండే పెట్టారు తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ స్టేట్ గురించి వాళ్ళు ప్రస్తావించలేదు. బడ్జెట్ స్పీచ్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నా బడ్జెట్ చదువుతాను, నేనేమన్నా పలానా ఈస్ట్ గోదావరికి ఎంత ఇస్తాను వెస్ట్ గోదావరికి ఎంత ఇస్తాను చెప్తాం. ఓవరాల్ గవర్నమెంట్ పాలసీ చెప్తాం, గవర్నమెంట్ స్కీమ్లో మీరు డీటెయిల్ బడ్జెట్కి వెళ్తే అప్పుడు దాంట్లో ఉంటాయి అన్నీ ఇచ్చారు. అందుకనే ముందు చెప్తాను బడ్జెట్ స్పీచ్ ఈజ్ డిఫరెంట్, బడ్జెట్ వాల్యూమ్స్ ఆర్ డిఫరెంట్. బడ్జెట్ స్పీచ్లో అతనేమి మెన్షన్ చేయలేదు,
చేయకపోయినప్పుడు కూడా మీకు భారత్మాల ఈ అదేవిధంగా మీకు ఇండస్ట్రియల్ కారిడార్ మెన్షన్ చేస్తారు, దాంట్లో మనకు వస్తాయి. కాకపోతే డీటెయిల్డ్గా చూడాలంటే బడ్జెట్ పేపర్స్ అన్ని వాల్యూమ్స్ అన్ని చూస్తే డీటెయిల్ స్కీమ్స్ తెలుస్తాయి. దాంట్లో స్కీమ్స్ వాల్యూమ్ అవుట్ ఉంటుంది, ఆ స్కీమ్స్లో అక్కడ సో పీపుల్ ఆర్ వర్కింగ్ అవుట్. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చే 50 crores ఉన్నాయి, అది రెగ్యులర్గా వస్తుంది, అది ఉంటుంది బడ్జెట్లోనే ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ 5 ఇయర్స్ వాళ్ళకి పోలవరం వాళ్ళదే కదా, నేషనల్ ప్రాజెక్ట్ కదా, వాళ్ళు అవన్నీ ఉంటాయి. మనం అడిగేండి అంటే మన ఈఏపీలు ఇవన్నీ అవి చెప్తారు కదా అని చూడాలి. అది సార్ కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు సార్, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మోసం జరిగింది, ఎన్డీఏ నుంచి వెంటనే తక్షణమే టీడీపీ వైదొలగాలని పచ్చగామర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా వాళ్ళు మోసం చేసి పోయారు. ఇంకా అదే సోగన్ పట్టుకున్నారు వాళ్ళు. మనకి న్యాయం చేయాలని అడుగుతాం, న్యాయం చేయమని అడుగుతాం, న్యాయం కొంతవరకు జరుగుతుంది, ఇంకా జరుగుతుంది అనేది మన ఎక్స్పెక్టేషన్. లాస్ట్ బడ్జెట్ అని ఎట్లా అంటారు, మీకు ఎలక్షన్స్ కానీ మీకు డిసెంబర్లో వస్తే ఓకే అనుకోవచ్చు, బట్ ఓట్ అనే అకౌంట్ ఎప్పుడైనా పెట్టచ్చు. ఒకవేళ అడ్వాన్స్ చేశారనుకోండి బడ్జెట్, ఇప్పుడు మొన్నటి వరకు టాక్ ఏముంది జనవరిలో నవంబర్లోనే బడ్జెట్ పెడతారు, జనవరి ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటారు, క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఓకే రెగ్యులర్గా పెట్టారు. ఇప్పుడు అదే డిబేట్ జరుగుతుంది అక్కడ ఇండియా టుడేలో. ముందు వస్తే ఇంకో బడ్జెట్ ఉంటుంది, లేకపోతే ఓటన్ అకౌంట్ ఉంటుంది. ఓటన్ అకౌంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఫుల్ బడ్జెట్. ప్రత్యేక హోదా గురించి ముగిసిన అధ్యాయం, ఇది తెరిచిన అధ్యాయం. అందుకనే చెప్తున్నా, ఓవరాల్ పర్స్పెక్టివ్ చూస్తే అడ్రస్సింగ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ ఎ వెరీ హ్యాపీ థింగ్, బికాస్ 73% పాపులేషన్ ఇస్ దేర్. తర్వాత హెల్త్ సెక్టార్లో 50% పాపులేషన్, హెల్త్ సెక్టారు 50% పాపులేషన్ అండి, అంత 130 crores పాపులేషన్, దాంట్లో 50% పాపులేషన్ మీకు హెల్త్ సెక్టర్ అప్లై అవుతుందంటే వై కాంట్ వి బి హ్యాపీ? యెస్ వి ఆర్ హ్యాపీ బికాస్ దే ఆర్ అడ్రస్సింగ్ రియల్ థింగ్స్. మన వేరు, మన బడ్జెట్ మన స్కీమ్స్ వేరు, మన ప్రాజెక్ట్స్ వేరు. జనరల్ గా మన ప్రాబ్లమ్స్ మనం చెప్పాం వాళ్ళకి, అవి బడ్జెట్ స్పీచ్లో రావు. అదే 100 సార్లు రిపీట్ చేస్తున్నాం, బడ్జెట్ స్పీచ్ వేరు, బడ్జెట్ స్కీమ్స్ వచ్చే వాల్యూమ్స్ వేరు. అవి చూడాలి, చూస్తే తెలుస్తుంది. లేదు వెళ్ళలేదు, మళ్ళీ రేపు వెళ్ళి ప్రత్యేక సమావేశం ఎప్పుడైనా కూర్చుంటే రోజు నేను ఖాళీగా ఉంటాను, ఖాళీగా ఉంటే రోజు మాట్లాడితే ఏం పర్లేదు. రిజైన్ అడగండి సతీష్, రాజీనామా చేస్తామని అనలేదు అంటున్నాడు. ధన్యవాదాలు.